ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు జేత్రయాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ పై అద్భుత విజయాన్ని సాధించి సెమీస్ లోకి అడుగు పెట్టింది. బ్రిటన్ తో మ్యాచ్ మొదట 1-1 సమం కాగా ఆ తర్వాత నిర్వహించిన పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత జట్టు 10 మంది ప్లేయర్స్ తోనే బరిలోకి దిగింది. రోహిత్ దాస్ రెడ్ కార్డ్ తో బయటకు వెళ్లగా మిగిలిన ప్లేయర్స్ తోనే స్ట్రాంగ్ బ్రిటన్ ను టీమిండియా మెన్స్ జట్టు ఓడించింది. ఈ మ్యాచ్ లో గోల్ కీపర్ శ్రీజేష్ ఆకట్టుకున్నాడు. బ్రిటన్ ప్లేయర్స్ అటాకింగ్ ను అడ్డుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బ్రిటన్ చేసిన దాడిని నిలువరించాడు. ఇక పెనాల్టీ షూటౌట్ లో బ్రిటన్ స్ట్రైక్స్ నిర్విజయం చేశాడు. ఇక ఆగస్టు 6వ తేదీన జరగనున్న సెమీస్ లో భారత జట్టు అర్జెంటీనా లేదా జర్మనీతో తలపడబోతోంది.